ఫెలిస్ ఫాంటానా. ఈయన 1730 ఏప్రిల్ 15వ తేదీన జన్మించారు. ఈయన విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో జరిగింది. విద్యాభ్యాస సమయంలో నాడులలో ప్రతీకార చర్యల గురించి, గ్రాహక చర్యల గురించి పరిశోధన చేశారు. ఫాంటానా మానవుని కంటిలో ప్రత్యేకమైన నిర్మాణాలను పరిశీలించారు. ఈయన కృషికి గుర్తుగా వాటికి ఫాంటానా ప్రాంతాలు అని పేరు పెట్టారు. కంటిలో జరిగే కాంతి ప్రతీకార చర్యలపై కూడా పరిశోధన చేశారు. ఎక్కువ కాంతి ఉన్నప్పుడు తారక చిన్నదిగాను, తక్కువ కాంతి ఉన్నప్పుడు తారక పెద్దదిగా ఉంటుందని పరిశీలించారు. అంతేకాక ఎర్రరక్త కణాలపై, పాముల యొక్క కూరలపై కూడా పరిశోధన చేశారు. పాముల కూరల నుండి సేకరించిన విషంతో ప్రయోగాలు చేసి వాటిని విశ్లేషించారు. గాలి మరియు శ్వాసక్రియల మధ్య సంబంధాన్ని విశ్లేషిస్తూ కాంతి సమక్షంలో ఆకుపచ్చని మొక్కలు ఆక్సిజన్ను విడుదల చేస్తాయని తెలియజేశారు. ఈయన రాసిన అనేక పరిశోధనా పత్రాలను వేరువేరు భాషల్లోకి కూడా అనువదించారు. థ్యాంక్ యూ.